వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో మూడు పార్టీలు గెలుపు తమదంటే తమదనే ధీమాలో ఉన్నారు ఎక్కడ కూడా హంగ్ అసెంబ్లీ గురించి చర్చ జరగలేదు ఇప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామనే ధీమాలో ఉన్నారు తొంభై పైన సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు అటు బీజేపీ నేతలు కూడా అంతే కాన్ఫిడెన్స్తో ఉన్నారు తొలిసారి తెలంగాణ గడ్డపై కాశీ ఎజెండా ఎగరవేస్తామని అంటున్నారు ఇటు కాంగ్రెస్ సైతం ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని అంటున్నారు ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయి ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తోంది తమకు డెబ్బై రెండు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది ఇలా ఎవరి లెక్కలు వారికున్నాయి కానీ అంతర్గతంగా ప్రజానాడి పట్టుకోవడం అంత ఈజీ కాదు ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారనేది ఇంకా క్లారిటీ రావడం లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం కనిపిస్తోంది ఇదే సమయంలో కాంగ్రెస్ సెకండ్ బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉన్నాయని కొన్ని సర్వేలు చెప్తుంటే బీజేపీ సెకండ్ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయని మరికొన్ని సర్వేలు చెప్తున్నాయి కానీ హంగ్ గురించి ఎక్కడా చర్చ జరగలేదు కానీ ఇప్పుడు కోమటిరెడ్డి చర్చ లేపారు కోమటిరెడ్డి జోస్యం నిజమే అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద లీడ్ ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు మ్యాజిక్ ఫిగర్ అరవై సీట్లు దాటితే ఇబ్బంది లేదు కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సీట్లు ఎక్కువ తెచ్చుకుంటే హంగు వచ్చే ఛాన్స్ ఉంది వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి అరవై సీట్లు రావని కూడా కోమటిరెడ్డి జోస్యం చెప్పారు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో కేసీఆర్ కలవక తప్పదని తెలిపారు కాంగ్రెస్లో అందరం కష్టపడితే నలభై యాభై సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలో ఉండటం మాత్రం ఖాయమని అన్నారు ఏ ఒక్కరితో కాంగ్రెస్కు అన్ని సీట్లు కూడా రావని చెప్పారు ఒక రకంగా తెలంగాణలో పొత్తులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదని అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలు పార్టీ సీనియర్లు తప్పుబడుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవిగా పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు బీఆర్ఎస్ తో తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని కూడా ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రకటించింది